హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందా, ఆలస్యమవుతుందా అని మళ్ళీ తాజాగా రాజకీయ వర్గాలు ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది అన్న హడావుడి కూడా కనిపించింది. అందుకొరకే ఆగస్టు 16న హుజూరాబాద్లో ప్రకటించాల్సిన దళిత బంధును, ప్రారంభించాల్సిన దళిత బంధు స్కీమ్ను కేసీఆర్ తన దత్తత గ్రామైన వాసాల మరిలోనే ప్రారంభించారు అని కూడా చర్చలు వచ్చాయి. టీఆర్ఎస్ కూడా ఇటీవల అభ్యర్థిని కూడా ప్రకటించింది. అంటే హుజూరాబాద్లో కేఆర్ ఈటల రాజేందర్ ఆల్రెడీ పాదయాత్ర మొదలుపెట్టాడు. సో ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది, ఆ సమాచారం ఉండే రాజకీయ పార్టీలు ఇంత తొందరపడుతున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపించిన వాదన. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది, రిజిస్టర్డ్ పార్టీలకు. సో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నాయి, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో వీటిని జరిపించడం పైన మీ అభిప్రాయాలు తెలపండి అని లేఖలు రాసింది. సో ఈ లేఖ రాసి సమాచారం ఇవ్వడానికి ఆగస్టు 30 వరకు టైం ఇచ్చింది. అంటే అర్థం ఏంటి, ఆగస్టు 30లోగా నోటిఫికేషన్ రాదు అంటే రాజకీయ పార్టీల ఒపీనియన్ తీసుకున్నాక ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ మొదటి వారంలోనో రెండవ వారంలోనో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మళ్ళీ కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయన్నది డిసిషన్ మేకింగ్ అవుతుంది. ఎందుకంటే బెంగాల్ ఎన్నికలు, ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ చాలా విమర్శలకు కూడా గురైంది. సో అందువల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ అభిప్రాయం చెప్తుంది, ఇటీవలనే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని అడిగింది. సో ఎమ్మెల్సీ ఎన్నికలు కోవిడ్ వల్ల జరపకపోవడమే మంచిది అని తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇదో విచిత్రమైన సమాధానం, ఎమ్మెల్సీ ఎన్నికలకు అది కూడా అసెంబ్లీ కోటా నుంచి ఎన్నికలు అంటే అర్థం 118 మంది ఎమ్మెల్యేలు తప్ప వేరే వాడు ఉండడు ఓటేస్తానికి. 118 ఎమ్మెల్యేలు రోజంతా ఒక పెద్ద హాల్లో ఆ మూల కోరు ఈ మూల కోరు ఓటేయచ్చు. దానివల్ల నీకు కరోనా ప్రమాదం వస్తుందా? కానీ విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల వాయిదా వేయమని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరింది. సో అలాంటప్పుడు హుజూరాబాద్ ఎన్నికలపైన ఏ స్టాండ్ తీసుకుంటుంది? హుజూరాబాద్ ఎన్నికల్ని జరపవచ్చు అని అన్నారనుకోండి, ఎన్నికల కమిషన్ నుంచే కాదు సమాజం నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది, 118 ఓటర్లు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటారు, లక్షల ఓటర్లు ఉండేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావాలంటారు, ఇంతకన్నా రాజకీయ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల బహుశా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉప ఎన్నికల్ని వాయిదానే ప్రస్తావిస్తుందా? వాయిదాను ప్రస్తావిస్తే బీజేపీ నుంచి అటాక్ కూడా మొదలవుతుంది, అవి భయపడుతున్నారు ఎన్నికలకు అని మొదలవుతుంది. లేదు ఎన్నికల కమిషన్ మీరే సముచితమైన నిర్ణయం తీసుకోమని అంటారా, చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందని. మరి ఎన్నికల కమిషన్ ఈ ఉత్తరం ఎందుకు రాసినట్లు, ఇదొక డౌట్ కూడా వస్తుంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని మనం ఎన్ని చెప్పుకున్నా అందరికీ తెలుసు, ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ వివరించిన తీరు కూడా మనం చూసాం. దేశమంతటా 7 దశల ఎన్నికలు జరుగుతూ ఒక బెంగాల్లో 8 దశల ఎన్నికలు జరిపిన తతంగం చూసాం. లక్షల్లో కేసులు పెరుగుతున్నా కూడా ఈ ఫేజెస్ను తగ్గించండి అంటే కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఆ రోజుల్లో విమర్శలు కూడా వచ్చాయి, మోడీ అమిత్ షాలకు వెసులుబాటు ప్రచారానికి ఇచ్చేందుకే ఈ పని అని. అలాగే ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అమిత్ షాల ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘన పైన అనుసరించినటువంటి విధానాల్ని కూడా చూశాం. ఇవన్నీ చూశాక సహజంగా ఏమని క్వశ్చన్ వస్తుంది అంటే ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలను దాటి పనిచేయదు అన్న విమర్శ ఉంది. అదే నిజమైతే బెంగాల్లో మరి ఏంటి బీజేపీ వ్యూహం? ఎందుకంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక 6 నెలల్లో ఆమె తిరిగి అధికారంలోకి ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే అక్కడ శాసనమండలి కూడా లేదు, ఎందుకంటే బహుశా నవంబర్ లోపల ఆమె ఎమ్మెల్యే కావాలి. ఆమె ఎమ్మెల్యే కనుక కాలేకపోతే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఎవరినైనా పెట్టాలి. సో ఇది ఒక రాజకీయపరమైన ఇష్యూగా మారిపోయింది. అందువల్ల మమతా బెనర్జీ పట్ల బీజేపీ అనుసరించే వ్యూహం ఆధారపడి హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా లింక్ అయి ఉంటుంది. అందువల్ల ఇటీవల ఈ ఫీలర్ తెలిసే బీజేపీ నాయకులు వెళ్ళి అధిష్టానాన్ని కలిసినట్టు కూడా వార్తలు వచ్చింది, మీరు హుజూరాబాద్ ఎన్నిక ఆలస్యం చేస్తే మాకు నష్టమవుతుంది అని.
ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నిక ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది, ఈటల రాజేందర్ పైన సానుభూతి తగ్గుతుంది అనేది అంచనా. సో అందువల్ల ఇప్పుడు ఎన్నికల కమిషన్ లేఖను చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక లేదా మరే ఇతర ఉప ఎన్నిక పైన ఈసీకి అంత హడావుడి కనిపించడం లేదని మాత్రం అర్థమవుతుంది.